వార్తలు సమర్పిస్తున్న వారు అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి మా అడ్రస్ కోరగేల మార్కెట్ వద్ద కుషాయిగూడ బస్ స్టాండ్ ఎదురుగా కుషాయిగూడ హైదరాబాద్ కోయరాజు కె రామరాజు ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో పెద్దన్నపాలెం సచివాలయంలో చివరి రోజు అధికారుల సమక్షంలో ఎంపీడీఓ వసంతరావు నాయక్ అధ్యక్షతన జరిగిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీపీ బొరిగర్ల ఉషారాణి మురళి మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్ సర్పంచ్ మెండాల మంగమ్మ పాల్గొని ప్రసంగించారు ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ప్రదేశ్గా ఉండాలనేది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష పెద్దపాలెం సచివాలయం సమీపంలో అన్ని శాఖల సిబ్బంది పాల్గొన్నారు ఇందులో భాగంగా అంగన్వాడీ సూపర్వైజర్ సుభాషిని మరియు సిబ్బంది వారి ఆధ్వర్యంలో స్టాల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలందరికీ అధికారులకు భోజన సదుపాయాలు సర్పంచ్ మిండాల మంగమ్మ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా పలువురు వ్యక్తులు మాట్లాడుతూ గ్రామీణ ప్రజల ఆరోగ్యమే రాష్ట్ర అభివృద్ధిగా భావించిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి సర్వే చేయించి ఇంటి వారందరి ఆరోగ్య స్థితి తెలుసుకొని అందుకు కావలసిన వైద్యం అందించుటకు జగనన్న ఆరోగ్య సురక్ష అనే ఈ శిబిరాన్ని ప్రారంభించారని ఈ కార్యక్రమంలో 300 మంది వైద్య శిబిరంలో పాల్గొని చూపించుకోవడం జరిగిందన్నారు ఆరోగ్యమే మహాభాగ్యమని ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటూ అందుకోసం మీ ముందుకు మీ గ్రామంలో వైద్య పరీక్షలు టెస్టులు చేసి అన్ని మందులు ఇవ్వడం జరుగుతుందని ముగ్గురు వైద్య నిపుణులు వారిచే పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఎన్నో రకాలుగా సూచనలు సలహాలు తెలియజేశారు మూడో తారీఖు నుంచి మొదలయ్యి ఈ రోజు మన మండలానికి లాస్ట్ క్యాంపు అలాగే ఇక్కడ ఉన్న ప్రజలు అలాగే స్టాఫ్ అందరూ కూడా చక్కగా ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతున్నాము వచ్చిన ప్రజలందరూ గత 15 రోజులుగా మీ దగ్గరికి మాట నర్సులు ఏఎంఎస్ ఆశా సంఘాలు వచ్చి ఇంటింటికి బీపీ షుగర్ పరీక్షలు చేయటం జరిగింది ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు లేకపోవడం కానీ ఇంటి దగ్గర కనుక ఇంకా ఎవరైనా బీపీ షుగర్ పరీక్షలు చేయించుకోకపోతే కనుక ఈరోజు ఇక్కడ కూడా పరీక్షలు చేయడం జరిగింది మీరు ఇక్కడ మనకి వరుసగా సీరియల్ నెంబర్ ప్రకారం కౌంటర్లు ఉన్నాయి ఇక్కడ నుంచి మొదలయ్యి ఇలా చుట్టూ తిరిగి రావాల్సి వస్తుంది సో దయచేసి ఎవరు కౌంటర్లు స్కిప్ చేసి వెళ్ళొద్దు అలాగే మేము సాయంత్రం వరకు ఉంటాం కాబట్టి నిదానంగా ఓపికగా ఉండి మీరు స్టాఫ్కి సహకరించాల్సిందిగా కోరుతూ ఉన్నాము తర్వాత మీరు ఏ వాలంటీర్ ఎలా ఉన్నారు మీ వాలంటీర్ పేరు చెప్పి తర్వాత మీకు